చిన్న తప్పు ఎంతో ప్రాణ నష్టాన్ని చేస్తుంది, ఎంతో మందిని ఇబ్బంది పెడుతుంది, ఎన్నో కుటుంబాలను కుదిపేస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షం మధ్యలో జరుగుతున్న యుద్ధంలో భాగంగా సామాన్యులు ఎలాంటి తప్పు లేని వాళ్ళు, ఉద్యోగం రీత్యా పనిచేస్తున్న వారు ఇప్పుడు ఎంతో తీవ్రంగా బాధపడుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల పుంగనూరు ఘటన మనకు తెలిసిందే. కావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులపైకి వెళ్ళండ్రా కొట్టండ్రా అని రెచ్చిపోయిన చంద్రబాబు గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. భారీ విధ్వంసం చేయించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు దీనికి సమాధానం చెబుతారా? ఓ కానిస్టేబుల్కు ఏకంగా ఒక కన్ను పూర్తిగా పోయింది, మరో కంటి చూపు కూడా పోయే పరిస్థితి ఉంది అని కూడా డాక్టర్లు చెప్తున్నారు. దీంతో ఆ కుటుంబ పరిస్థితి ఇప్పుడు ఏం కావాలి? ఉద్యోగం రీత్యా పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్కు ఇంత దారుణంగా ఈ ఘటన జరిగింది. నిజంగా ఇది చెప్తే తట్టుకోలేని అంశమే. ఈ సంఘటనలో మొత్తం 13 మంది పోలీసులు చాలా తీవ్రంగా గాయపడ్డారని, మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డట్టుగా పోలీసులు చెప్తున్నారు. పక్కా పథకం ప్రకారం కొందరు పోలీసులపై దాడికి దిగి తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలు విచక్షణారహితంగా దాడి చేశారు. ఏకంగా కానిస్టేబుల్ రణధీర్ ఎడమ కంటి చూపు పోయింది. ఈ సందర్భంగా 13 మంది పోలీసులు చాలా తీవ్రంగా గాయపడ్డారు. ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్ అండగా ఉంటారని ప్రకటన చేశారు. చూపు కోల్పోయిన రణధీర్ కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల రూపాయలు అధికార పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. కానీ డబ్బులు కాదు ఇక్కడ ఇంపార్టెంట్. చాలా సెన్సిటివ్ పార్ట్ అయిన కంటి చూపు పోవడం అంటే ఎంత దుర్మార్గం. ఎవడో చేసిన తప్పుకు, ఎవడో చేసిన కర్మకు మనం బాధ్యత వహించాలి. ఇప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది? కుటుంబ పెద్దకు కన్ను పోయింది, ఉన్న కన్ను కూడా పోయే పరిస్థితి ఉందని డాక్టర్ చెప్తుంటే నిజంగా తల్లడిల్లిపోతుంది ఆ కుటుంబ సభ్యులు. ఆలోచన చేయండి, అదే కుటుంబం మన ఇంట్లో ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందనేది. ఇంత దుర్మార్గంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితేనేమి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితేని, ఇంత చెండాలపు ఆటలాడుతున్న వీళ్లను ఎందుకు ఇంకా ఊరుకుంటున్నారు? తప్పు చేసిన వాడిని లోపటేసి మెత్తగా కొట్టాలి కదా అని చాలామంది గట్టిగానే అంటున్నారు. ఇక తాజాగా A1గా చంద్రబాబు నాయుడు, A2గా దేవినేని ఉమాపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. కుట్రపూరితంగా చేసిన దీనిపై చర్యలకు శ్రీకారం చుట్టారు పోలీసులు. చంద్రబాబు నాయుడే దీంట్లో ప్రధానంగా ముద్దాయిగా కీలకంగా అన్ని ఆధారాలు చెబుతున్నాయి. మొత్తం కథనం కారులో కూర్చొనే ఇదంతా రచించారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ చేసిన వ్యాఖ్యలపై కూడా కేసు నమోదైంది. ముదివేడు పిఎస్లో చంద్రబాబు నాయుడుపై కేసు నమోదైంది. A1గా చంద్రబాబు నాయుడు, A2గా దేవినేని ఉమా, A3గా అమర్నాథ్ రెడ్డి, FIRలో మరో 20 మంది తెలుగుదేశం పార్టీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఘటన సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పోలీసులను హెచ్చరిస్తూ కార్యకర్తలను రెచ్చగొట్టేలా చంద్రబాబు వ్యాఖ్యలు స్పష్టంగా వినబడ్డాయి. ఐపీసీ సెక్షన్ 128Bతో పాటు 332, 355, 353, 147, 148 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదయ్యాయి. చంద్రబాబును ఖచ్చితంగా ఇప్పుడైనా అరెస్ట్ చేయాలి. ఇంతటి దుర్మార్గంగా తప్పులు చేసుకుంటూ పోతూ ఏదైనా చేస్తాను, ఎవడేం బీక్తాడు నన్ను అంటే ఊరుకుంటే కష్టం. ఇక ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై చాలా సీరియస్ అటాక్ ఉండాలి. టీడీపీ నాయకులను, అందులో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా లోపటయ్యాలి. అప్పుడే పోలీసులకు న్యాయం జరిగినట్టు అవుతుంది. వెంటనే వీళ్లకు రిమాండ్కు తరలించాలి. ఇప్పటి వరకు కేసుల్లో అరెస్టుల సంఖ్య 74 చేరిందట. ఇక A1 A2లను సైతం అరెస్ట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా గట్టిగా బలపడుతుంది. చూద్దాం, పోలీసులు కీలక అడుగులు వేసే దిశగానే అడుగులు వేస్తున్నారు. పథకం ప్రకారం రచించిన ఈ భారీ స్కెచ్ వెనుక చంద్రబాబు, ఆయన పాత్ర క్లియర్గా ఉంది అని తేలడంతో ఇక పోలీసులు కూడా రంగంలోకి దిగి అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి రావచ్చు. చెప్పలేం, చూద్దాం ఏం జరుగుతుందో.